నేడు మెదక్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో టీపీటీఎఫ్ కార్యమార్గం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ జీవోను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్ ఫెడరేషన్ టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏడేళ్ల పాలనలో విద్యారంగంలో పనిచేసే ఉపాధ్యాయులు వంచనకు గురవుతున్న సందర్భం పరిశీలించి ఉపాధ్యాయుల పరిష్కృత సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ 28 డిమాండ్లతో కూడినది చీఫ్ సెక్రటరీకి నోటీస్ ఇచ్చి దశల ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం. అందులో మొదటి దశ 18 తారీఖు ఆగస్టు అయిపోయింది. రేపు 28 జిల్లా కేంద్రాల్లో 9 తారీఖు నాడు డైరెక్ట్ అడ్మిట్ కార్యక్రమం పెట్టాం. ఈ డిమాండ్లలో ఉపాధ్యాయులు కాకుండా విద్యారంగ సమస్య కూడా ఉండదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యను అభివృద్ధి చేయకపోగా విద్యను పూర్తిగా పాఠశాలను పాత్ర పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇటీవలనే 25 జీవో 12 తారీఖు నాడు విడుదల చేసి పాఠశాల కుదింపు ఉపాధ్యాయుల కుదింపు అనే కార్యక్రమం చేపడుతున్నారు. గత 2 ఏళ్లుగా పాండమిక్ సిచ్యువేషన్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించలేదు. ఎన్రోల్మెంట్ అంతంత మాత్రం ఉన్నది. ఇప్పుడు బడిదొరక ముందు హేతుబద్ధీకరణని చెప్పి ఆగమేఘాల మీద అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని వాయిదా వేయాలి లేదా రద్దు చేయాలని కూడా టీపీటీఎఫ్ మొన్న ముఖ్యమంత్రి గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదే కనుక జరిగితే ఈ రాష్ట్రంలో 19126 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది పార్లమెంటరీ కమిటీ చెప్పింది. తెలంగాణలో దాదాపు 10,000 పైగా ఎస్జీబీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రమోషన్ ఇవ్వాల్సినవి 8,900 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటిని 19 తొందర భర్తీ చేయాల్సింది పోయి కొత్తగా రిక్రూట్మెంట్ చేయాల్సింది పోయి ఇప్పుడు మొత్తం ఇవి రేషనలైజేషన్ చేస్తే 9,221 పోస్టులు మిగిలిగా ఉంటాయి. భవిష్యత్తులో 4 లక్షల మంది ట్రైన్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగాలు రావు, ఉన్న వాళ్ళకి ప్రధానతలు రావు, విద్యార్థులకు విషయాన్ని కూడా స్కూల్ అసిస్టెంట్ రావు. అంటే ప్రభుత్వ విద్య తనది కానట్టుగా ప్రభుత్వం బాధ్యత వహించకుండా మొత్తం పాత్ర పెట్టే ప్రయత్నం చేస్తుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మీ ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఎక్కడైనా హేతుబద్ధీకరణ ఉపసంహరించాలని డిమాండ్ చేస్తుంది.